ఎన్నిసార్లు ఈ అసెంబ్లీ 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీకి ఎన్నిసార్లు మీరు గైర్హాజరయ్యారు? నేను అంటే మొన్న మా ఒక్కసారి అయినాను మొన్న సెషన్లో. ఆ విధంగా ఏదైనా కొన్ని సెషన్లు 100% వెళ్ళాను, మాక్సిమం వన్ డే ఎట్లేదైనా ఆబ్సెంట్ అయ్యింటాను. ఓకే, ఇంకా మరొక విశేషం ఉంటే రామచంద్రారెడ్డి గారి నుంచి ఒక నాయకుడికి, ఒక రాజకీయ నాయకుడికి 5 సంవత్సరాల కాల పరిమితి అనేది చాలా విలువైన సమయం. అది అంటే దాదాపు 30-35 సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని అనుభవిస్తున్న మీరు ఏ పదవి లేకోకుండా కేవలం ఎమ్మెల్యేగానే రాణిస్తున్నంటే అధికారానికి దూరంగా ఒక రాజకీయ నాయకుడిగా ఉండాలంటే అది చాలా కష్టం. అంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది మీకు? కష్టం అని నువ్వు చెప్తే ఎట్లా? నేను కదా చెప్తాను. ఎవరైనా అధికారికంగా ముందుకు పోవాలి, నేను ఎదగాలి, పార్టీ రావాలి, నేను మంత్రి కావాలి అనేది ఎవరికైనా ఉండొచ్చు. ఎదుగుతానే ఉన్నాము. ఏదో మంత్రి పదవి చేస్తేనే ఎదిగిపోయినట్లు కాదు, ముఖ్యమంత్రి అయితేనే ఎదిగిపోయినట్లు కాదు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు? అడ్రస్ కనుక్కుంటారా? మీకు తెలియదు కదా అడ్రస్ ఎక్కడ ఉండేది కూడా. ఆ విధంగా లేదు కదా. పదవి ఉన్నా లేకపోయినా పదవితో పని లేకుండా ప్రజలతో ఉన్నాము. ప్రజలతో ఉన్నాం కాబట్టి ఈరోజు మొదట నేను శాసనసభ్యుడు అయినప్పటికీ ఇప్పుడు శాసనసభ్యుడిగా ఇప్పుడు ఉండేదానికి చాలా తేడా ఉంది. చాలా తేడా అంటే మీరే అన్నారు ఇందాక జిల్లాలో తిరుగులేని నాయకుడు అని చెప్పి. ఆ విధంగా మొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు లేదు కదా, మరి కంటిన్యూగా మా గ్లోరీ కూడా పెరుగుతా ఉన్నట్లే కదా. కాబట్టి దీంట్లో సంతృప్తి ఉంది. కానీ కాళ్ళు గడుకులు పట్టుకొని లేకపోతే నీ మీద ఆయన మీద ఆయన మీద పితూరులు ఇచ్చి హైకమాండ్ దగ్గర అడుగులకు మడుగులు ఎత్తి పదవులు తెచ్చుకొని ఆ పదవులతో డబ్బులు సంపాదించుకుంటే అది సంతృప్తి అంటారా? ఇప్పటివరకు ఎమ్మెల్యేగానే రాణిస్తూ వస్తారు, అధికారానికి చాలా దూరంగా ఉంటూ వస్తారు. 2019 వైసీపీ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే మీరు రాజ్యాధికారాన్ని ఎలా చేయాలనుకుంటున్నారు? ఏంటంటే ఆలోచన ఏమిటి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర మంత్రిగా ఉన్నాము సంవత్సరం, ఒక నెల కానీ రోసయ్య గారి దగ్గర ఉన్నాము, అంత సీనియర్ లీడర్ల దగ్గర పనిచేసాము. మరి ఏం పెద్ద కొత్త దానం ఏముంది దాంట్లో? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా మంత్రిగా పనిచేస్తాము, అంతే కదా. ఏమి అది నేను రాజ్యాధికారం ఇట్లా అంటే ఎలివేటెడ్ అంటే ఏమి ఉండదు. ఏదైనా అంటే పార్టీ కోసం పనిచేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఆయన ఏది ఆదేశాలు ఏ విధమైన ఆదేశాలు ఇచ్చినా కానీ నేను తప్పనిసరిగా తూచా తప్పకుండా పనిచేస్తాను. ఎందుకంటే ఈ కట్ త్రోట్ రాజకీయాలు, నమ్మక ద్రోహ రాజకీయాలు, లేదా ఒక మనిషిని వాడుకొని తర్వాత వదిలేయడము అలాంటివి నాకు తెలియవు కాబట్టి కడదాకా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి జిల్లాలో అంటూ ఒక వర్గం ఉంది కదా, అంటే వాళ్ళందరికీ కూడా 2019 ఎలా న్యాయం చేయబోతున్నారు? శ్రీకాళహస్తి చూస్తే కోల ఆనంద్ గారు, వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సముచిత గౌరవం ఇస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా పేరుతో పిలుస్తూ ఉన్నాడు. ఆ సంతృప్తి అందరికీ ఉంది. ఎవరు కూడా మనం తప్పు చేసినాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయి రామచంద్రారెడ్డితో ఉండి తప్పు చేసినాము అని భావించే వ్యక్తి అనేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిత్తూరు జిల్లాలో లేరు. పలమనేరులో అమర్నాథ్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత 4 సమన్వయకర్తలు పెట్టారు మీరు, బైరెడ్డి కృష్ణమూర్తి కావచ్చు, సివి ముగ్గురు సివి రవి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీరిలో ఒకరికి 2019 మీరు టికెట్ ఇప్పిస్తే మిగిలిన వాళ్ళంతా కలిసి పనిచేస్తారని మీరు అనుకుంటున్నారు? పనిచేస్తారు ఖచ్చితంగా. అమర్నాథ్ రెడ్డి ఢీకొనడం వల్ల? అమర్నాథ్ రెడ్డి ఢీకొనేది అమర్నాథ్ రెడ్డి ఏమన్నా ఒక శక్తియా? ఏం శక్తి అతను నీకు తెలియదా? ఆల్రెడీ మా జిల్లాలో ఆయన ఏముంది? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్పితే తెలుగుదేశంలో అయితే శాసనసభ్యుడిగా ఓడిపోయి ఉంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మేమందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాం, గెలిపించినాము. జగన్మోహన్ రెడ్డి గారు అన్న అతన్ని కూడా మంత్రిని చేస్తాను, ఆ మాట నువ్వు చెప్పు వాళ్ళ నియోజకవర్గంలో కూడా, అతనికి ఇంకా ఈజీ అవుతుంది ఎన్నికలు అంటే. 2 మండలాలు బైరెడ్డిపల్లి మండలంలో, ఇంకో చోట్ల ఇక్కడ 2 మండలాల్లో 2 సమావేశాలలో కాబోయే మంత్రి అమర్నాథ్ రెడ్డి గారని కూడా నేను చెప్పడం జరిగింది అమర్నాథ్ రెడ్డి సమక్షంలోనే. మరి అంతగా మేము ఆదరించి ఆయన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్నాము. మరి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటే అదేవిధంగా ఇంకోడిని శాసనసభ్యుడిగా గెలిపించుంటాము. ఈరోజు నాగరాజు గారి ఇంటర్వ్యూలో చాలా విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవ దూరంగా ఉండవు, నేను వాస్తవాలే మాట్లాడినా అనే ఆలోచన మీకు వస్తుందని నేను భావిస్తున్నాను.